మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు దళితులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు పెద్ద సంఖ్యలో దళిత మహిళలు నాయకులు తరలివచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మన సీఎం చంద్రశేఖరరావు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని, ఇంతవరకు ఇవ్వకపోవడంతో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మండలంలో 3 గ్రామాల్లోని భూమి లేని మహిళా రైతులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి ఈ నిన్న వర్షం కారణంగా ఈరోజు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇదే కాకుండా కామారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో రోజొక విలేజ్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ 4 సంవత్సరాలు గతించిపోయినా ఒకసారి మాత్రమే పంపించేశారు. ఎక్కడో కొంతమందికి చాలామంది భూమి లేని వాళ్ళు, వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా ప్రతి దళిత మహిళా రైతులకు 3 ఎకరాల భూ పంపింగ్ చేయాలి, అప్పుడే మనం ఆత్మగౌరవంతో బతుకుతామని చెప్పేసి ఉద్దేశంతో దళిత భోజన ఫ్రంట్ మరి అన్ని మండలాలతో దరఖాస్తు ఇచ్చిన తర్వాత 10 నాడు ఒకరోజు కలెక్టరేట్లో దీక్ష కార్యక్రమం చేసినాం. మనం అందరం కూడా దానికి సహకూర్చి ఈ గవర్నమెంట్ స్కీమ్ బలోపేతం చేయాలని మనం కలెక్టర్ గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది.